Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Votla Management ne Namukunna Chandrababu Dani Paine Netalaku Lecture. Adhikaramlo Unnappudu Election Management Cheyadam Ela ఓటర్లను లొంగదీసుకోవడం ఎలా అన్న దానిపై ఒక పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన చంద్రబాబు మొన్నటి ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డా కూడా పద్ధతి మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా లేదు. తాజాగా ఆయన మరోసారి ఓటర్లను మేనేజ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై స్పీచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ రెడీ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో 25,000 మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తిస్తామని చెప్పారు. అదే సమయంలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలు మనందరికీ చాలా కీలకమని, చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు వారి పనితీరును ఆన్లైన్లో గూగుల్ ద్వారా ట్రాకింగ్ చేస్తామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను దగ్గరకు రానివ్వరన్న అపవాదు ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి కార్యకర్తలను దువ్వే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు పార్టీ కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తున్నారని, ఎన్నికల సమయంలో క్రొత్త వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇస్తే అప్పటి వరకు పనిచేసిన కార్యకర్తలను పక్కన పడేసి క్రొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని, దానివల్ల నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, ఇకపై ఆ ఇబ్బంది రాకుండా పనిచేసే వారిని స్వయంగా తానే గుర్తిస్తానని హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 100 ఓటర్లకు ఒక సెక్షన్ చొప్పున మొత్తం 4.5 లక్షల మందితో ఓటర్ల జాబితాను నిశ్చితంగా పరిశీలన చేయిస్తామని, ఒక టీడీపీ సానుభూతిపరుడు ఓటు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదన్నారు చంద్రబాబు.